కొంగనూరు లక్ష్య సాధన యాత్రలో భాగంగా ఈరోజు భీమకానిపల్లి, పాలెంపల్లి, సుగాలమిట పంచాయతీల్లో పర్యటన చేస్తున్నాము. ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఉన్న ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ఈరోజు ఇంకా మనం ఫిబ్రవరిలోనే ఉన్నాము. ఈరోజు తాగునీటి పరిస్థితి ఎలా ఉంది అంటే, రాబోయే రోజుల్లో మార్చి ఏప్రిల్ నెలల్లో చాలా దారుణంగా ఉంటుందని ప్రజలందరూ చాలా భయపడుతున్నారు. ఈరోజు కనీసము ఒక్కొక్క కుటుంబానికి 4 రోజులకు కనీసము 4-5 బిందెలు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దయచేసి అధికారులు దీనిపైన స్పందించి వెంటనే నీటి సమస్య ఉన్న ప్రతి గ్రామానికి నీటి సమస్య తీర్చాలని, దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ ప్రాంతంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు మనకు ఒక శుభదినము. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఈరోజు శుభదినము. ఎందుకంటే చిరకాల కళ ఈ ప్రాంతానికి అంద్రీనివా సంబంధించి అంద్రీనివా కాలువ ద్వారా ఈరోజే నీళ్లు మన నియోజకవర్గంలోకి వచ్చాయి. ఈ రైతులందరికీ ఇది చాలా ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. అయితే ఈ అంద్రీనివా ప్రాజెక్టుకి సంబంధించి కూడా మన పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నారు. మా ద్వారా వచ్చింది ఒకరు, మా ద్వారా వచ్చింది ఒకరు. కాలువ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, అయితే నీళ్లు వదిలింది చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రెడిట్ ఇద్దరికీ దక్కుతుంది, ఇద్దరిని అభినందించాలి. రెండు పార్టీలకి ఈ క్రెడిట్ ఉంది తప్ప ఒక పార్టీకి కాదు. ఇలాంటి వాటిపైన ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, రైతులకు ఉపయోగకరంగా ఉండే పనులు జరిగినప్పుడు, రైతులకు మేలు చేకూర్చే ప్రాజెక్టులు వచ్చినప్పుడు అందరూ అభినందించాల్సిందే. దీని ప్రతిదాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం మానేసి రైతులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. నీటిని మన ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ నింపగలిగితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.